సో ఇప్పుడు నాకు తెలిసి అందరూ అనుకుంటున్నారేమో మంచి సినిమాలు మంచి కంటెంట్ అందిస్తున్నాను అంటున్నాడు, నాకు డబ్బులు ఇంపార్టెంట్ కాదు అంటున్నాడు, కానీ డబ్బులు కూడా సంపాదించేస్తున్నాడు, వీడి పని బాగుంది అనుకుంటున్నారేమో. నిజంగా చెప్తున్నా, అది మా స్కెచ్లో భాగం కాదు. జెన్యున్గానే కంటెంట్ని, యూనిక్ కంటెంట్ని, టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నాం. కానీ ఇది తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన రివార్డు. ప్రతి సినిమా కమర్షియల్గా కూడా సక్సెస్ఫుల్ అయిపోతుంది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో బేసిక్గా ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ముఖ్యమైన రీజన్ ఏంటంటే, సినిమా రిలీజ్ అవ్వకముందే మేము టీం అందరం హిట్ అని కన్ఫర్మ్ చేసాం. సినిమా రిలీజ్ అయిన రోజు ప్రేక్షకులు హిట్ అని కన్ఫర్మ్ చేశారు. ఈరోజు పొద్దున ట్రేడ్ హిట్ అని కన్ఫర్మ్ చేశారు. సో ఆ కన్ఫర్మేషన్ని మీకు ఇన్ఫార్మ్ చే బాబు ఏంటిది ప్రాస వచ్చేస్తున్నారు, నాలో కూడా ఒక రైటర్ ఉన్నాడు. సో యా, సో మీ అందరితో ఆ విషయాన్ని పంచుకోవాలని ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ప్లాన్ చేయడం జరిగింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు సాయంత్రం నేను మళ్ళీ టక్ జగ్ది షూట్కి వెళ్ళిపోతున్నాను రాజమండ్రికి. కరెక్ట్గా సినిమా రిలీజ్కి వారం ముందు పళని నుంచి వచ్చాను. వచ్చినప్పుడు నేను ఒక నర్వస్గా ఉన్న ప్రొడ్యూసర్గా వచ్చాను, బట్ ఈరోజు వెళ్ళిపోతూ ఒక చాలా గర్వ ప్రౌడ్గా ఉన్న ఒక ప్రొడ్యూసర్గా తిరిగి వెళ్తున్నాను. సో ఐఎమ్ సో సో థ్యాంక్ఫుల్ టు మై ఎంటైర్ టీమ్ అండ్ సో థ్యాంక్ఫుల్ టు ద తెలుగు ఆడియన్స్, తెలుగు ప్రేక్షకులందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఏదో గట్ ఫీలింగ్ మనసుకు అనిపించింది, చేసేస్తున్నాను అని అనుకుంటూ దిగాను తప్పితే, ఆ మనసుకు అనిపించింది కరెక్టే అని మీరందరూ ఇంత కాన్ఫిడెన్స్ ఇవ్వకపోతే ఇంత హ్యాపీగా తిరిగి వెళ్ళి పనిచేసుకోలేను నేను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను నా సినిమాలతో బిజీగా ఉన్నా, యాక్టింగ్లో బిజీగా ఉన్నా సరే, ఈ సినిమా ఇంత క్వాలిటీగా రావడానికి కారణమైన నా టీం కానీ, యాక్టర్స్ కానీ, మా టెక్నీషియన్స్ కానీ, మా ప్రొడక్షన్ టీం కానీ, మా డైరెక్షన్ టీం కానీ, మా అన్ని డిపార్ట్మెంట్లు వీళ్ళందరూ వాళ్ళ పనులను మించి వాళ్ళ భుజాల మీద వేసుకొని చేశారు కాబట్టి నాకు ఏ రోజు ఎప్పుడు ఏ స్ట్రెస్ తెలియకుండా ఇంత క్వాలిటీ ప్రోడక్ట్ బయటకు వచ్చింది. సో వాళ్ళందరికీ స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఇందాక విశ్వక్ చెప్పినట్టు, మేము ప్రీ రిలీజ్ ఈవెంట్లో మేము అందరం కూడా చాలామంది పేర్లు మర్చిపోయాం. భానుచంద్ర గారు, నేను కూడా అంటే భానుచంద్ర గారి స్టేజ్ ఎక్కక ముందు భానుచంద్ర గారికి అందరికీ చెప్పేశాను, కింద నా పక్కనే కూర్చున్నారు, కింద చెప్పేయటం వల్ల పైన కన్ఫ్యూజన్ వచ్చేసింది. సో అందరం మిస్ అయ్యాం. బట్ ఎనీవే, ఎండ్ ఆఫ్ ది డే సినిమా మా అందరిది, మేము అందరం కలిసి చేసాం. అండ్ ఇప్పుడు మీ అందరిది అయిపోయింది, మీరు అంతగా ఓన్ చేసుకున్నారు, ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ని ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అగైన్. అండ్ మీడియా వారు అందరూ కూడా ఫస్ట్ నుంచి ఎంతగా సపోర్ట్ చేశారో చూస్తూనే ఉన్నాం. సో మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరే తక్కువే. అండ్ మొన్న కూడా నిన్న ఎవరో చెప్తున్నారు, ఇన్ని ల్యాక్స్ ఆఫ్ పైరేటెడ్ లింక్లకు సంబంధించిన మీ ఎప్పటికప్పుడు పైరసీ సెల్ ఎంతగా పనిచేస్తున్నా సరే, పైరసీ అన్నది మేము అనుకుంటే కంట్రోల్ అయ్యేది కాదు, మీరు అనుకుంటే మాత్రమే కంట్రోల్ అవుతుంది. ప్రేక్షకులు డిసైడ్ అవ్వాలి, ఇది మంచి పని కాదు, ఇది చెడ్డ పని, ఇది మనం చేయకూడదు అని. మీ చేతుల్లో మాత్రమే ఉంది, మేము ఏం చేసినా సరే మేము కంప్లీట్ కంట్రోల్ చేయడం. నిజంగా నాకు ఆ నంబర్లు కానీ, నాకు లింక్లు కానీ, ఆ డౌన్లోడ్లు కానీ, నంబర్లు నాకు చెప్తుంటే నాకు అనిపించింది, వాళ్ళందరూ కనుక థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తుంటే ఈరోజు హిట్ అన్నది చిన్న సినిమాల్లో బాహుబలి అయిపోయి ఉండేదేమో. బికాజ్ అంత డిఫరెన్స్ ఇట్ ఈస్ క్రియేటింగ్ ఫర్ ద రెవెన్యూ. సో ఇట్స్ అన్ సిన్సియర్ రిక్వెస్ట్ ఫర్ ద ఆడియన్స్, ఇట్ జస్ట్ నాట్ అబౌట్ ద హిట్, బట్ జనరల్గా ఏ సినిమా అయినా సరే చాలా కష్టపడి పనిచేస్తారు. సినిమా బాగుందని, సినిమా బాగాలేదన్న దేవన వస్తే మీరు థియేటర్కి వెళ్ళి చూడక్కర్లేదు, కానీ బాగుందన్న సినిమాని మాత్రం పైరసీలో చూడకండి. బాగుంది అని ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి వెళ్ళి ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేయండి. అండ్ ఆ బిగ్ స్క్రీన్ మీద చూస్తేనే ఆ సినిమా తాలూకు మీరు కూడా కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేయగలుగుతారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, మీడియాకి, ప్రేక్షకులకి. అండ్ ఫైనల్గా చెప్పేద్దామా, రెడీయా? దగ్గరకు వచ్చేసాను అందరూ అయితే. ఓకే, 2021 హేట్ సెకండ్ కేస్, మళ్ళీ 1 2 3 2021 హేట్ సెకండ్ కేస్. యా, థ్యాంక్ యూ సో మచ్.